నమస్తే నేను కిషోర్ కా డీటెయిల్స్ లోకి వస్తే ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో చేస్తున్న నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతుంది. నిన్నంతా ఉదయం 6 గంటలకు ఆయన తన దీక్ష మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదు. బయట ఉన్నన్ని రోజులు ప్రజా సమస్యలపై జగన్మోహన్ రెడ్డి పలుసార్లు నిరాహార దీక్షలు చేపట్టారు. జలదీక్ష, జనదీక్ష, లక్ష్య దీక్ష, ఫీజు పోరు, వ్యాట్పై నిరసన, రైతు దీక్షలతో సర్కార్పై పోరాటం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పలు శాంతియుత దీక్షలతో జనం గొంతుక తానై నినదించారు. ఇక రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిరంకుశ వైఖరిపై తొట్టతొలుత స్పందించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. జగన్ సూచన మేరకు ఎమ్మెల్యేలంతా రాజీనామా చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో ఆమన్న నిరాహార దీక్షకు దిగారు. దాన్ని సర్కారు కుట్ర పని భగ్నం చేయడంతో జగన్మోహన్ రెడ్డి జైల్లోనే నేరుగా దీక్షకు దిగారు. నిన్న సాయంత్రం నుంచి ఆయనకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేస్తున్నారు. కాసేపట్లో జైలు వైద్యులు మరోమారు పరీక్షలు నిర్వహించే సూచనలున్నాయి. జగన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు వెల్లడించే వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు రికార్డులో నమోదు చేస్తున్నారు. దీక్ష విరమించాల్సిందిగా జైలు అధికారులు కోరినప్పటికీ జగన్ వాటిని సున్నితంగా తిరస్కరించినట్లుగా తెలిసింది. తాను ఎందుకు దీక్ష చేయాల్సి వచ్చిందో జైలు అధికారులకు స్పష్టం చేసినట్లుగా సమాచారం. మరోవైపు జగన్ కు మద్దతుగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తారని అంచనా వేస్తున్న జైలు అధికారులు చెంచులగూడ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. ఇటు జగన్ నిరవధిక నిరాహార దీక్షకు సీమాంధ్ర జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఎక్కడికక్కడ రోడ్డెక్కుతున్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ తీరును వారు తీవ్రంగా ఎండగడుతున్నారు.